స్వగీషాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమేయం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీ మాలాం కుండీంచఢమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర కుండలి కుమారి కుటిలే చండి చరాచరస విత్రి చాముండే గునిని గుహారిని గుహియే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః స్వస్తిస్తు సతాం సనుమంగళాని భవంతు వక్తుశ్చ శ్రోతృణాం నిత్యం శ్లోకైకశ్రవణ పఠన మాత్రేణ నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే నిఖిల పురుషార్థ సిద్ధి ప్రదే త్వం మే భక్తి జ్ఞాన వైరాగ్య వివేక వివర్ధిని తాపత్రయోన్మూలిని శ్రీమత్ దత్తాత్రేయ మాహాత్మ్యే పూర్వకథానుసారేణ అద్య కథా ప్రస్తూయతే వక్తా శ్రోతారః సావధానా భవంతు. జగద్గురువుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధ్యానం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదశ్రీవల్లభ శ్రీగురుదత్తాత్రేయ నృసింహసరస్వతి వాసుదేవానంద సమర్థ సద్గురు పరబ్రహ్మణే నమో నమః. మాలాం
కుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పృథ్వీ వాయురాకాశ ఆపో అగ్నిః చంద్రమా రవిః కపోతో అజగరః సింధుః పతంగో మధుకృద్గజః. మధుహా హరినో మీనః పింగళా కురరోర్భకః కుమారీ శరకృత్ సర్ప ఊర్ణనాభిః సుపేషకృత్. ఏతే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితాః శిక్షావృత్తిభిరే తేషాం అన్వశిక్షామి ఇహ ఆత్మనః. కపోతో అజగరః సింధుః పతంగో మధుకృద్గజః. మధుహా హరినో మీనః పింగళా కురరోర్భకః కుమారీ శరకృత్ సర్ప ఊర్ణనాభిః సుపేషకృత్. ఏతే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితాః శిక్షావృత్తిభిరే తేషాం అన్వశిక్షామి ఇహ ఆత్మనః. దత్తాత్రేయ భగవానుడు యదుమహారాజుకు 24 మంది గురువుల విషయమును చెబుతూ, నిన్నటి రోజున కాలగమనంలో జీవుడి యొక్క స్థితి ఏమిటో చెప్పడం జరిగింది. విషయములను ప్రేమించటం, విషయాసక్తి చెందటం దుఃఖానికి కారణం. దీని మీద దత్తభగవానుడు ఒక కథ చెప్పాడు. నాతిస్నేహః ప్రసంగో వా కర్తవ్యః క్వాపి కేనచిత్ కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనధీః. సంసార దుఃఖానికి మూల కారణం ఎవరు? ఆసక్తి. అయితే సంసార దుఃఖానికి మూల కారణం స్త్రీ అంటారు. ఈ స్త్రీ అనేటువంటి మాట సహేతుకంగా అనిపించదు. ఎలాగైతే పురుషుడికి స్త్రీ యందు ఆసక్తి ఉంటుందో స్త్రీకి పురుషుడి యందు ఆసక్తి ఉంటుంది. పురుషుడు చదివేటప్పుడు స్త్రీ అనుకోవాలి, స్త్రీ చదివేటప్పుడు పురుషుడు అనుకుంటే తప్పు లేదు. ఒకరిది ఒకరు. ఇక్కడైతే వేదాంతంలో స్త్రీని ప్రకృతిగా భావన చేస్తారు కాబట్టి ప్రకృతి స్వరూపిణి అంటే ప్రకృతిని ఎంత ఆస్వాదిస్తే అంత బంధంలో పడతావు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. కావున ఇక్కడ స్త్రీని నిందించారు,
స్త్రీ నింద అనేటువంటి భావన మనలో ఎప్పుడూ కలగక్కర్లే. యోగికి సంసారం కుదరదు. యోగికి స్త్రీ సాంగత్యంతో పనిలే. గృహస్థుకు పని తప్ప యోగికెందుకు? అందుకే సన్యాసి చుట్టూ బ్రహ్మచారులుండవలే తప్ప స్త్రీలక్కరలే. విచిత్రం ఏంటంటే, కలికాలం కాబట్టి ఆశ్రమాల్లో ఇప్పుడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ. మీరు శృంగేరి జగద్గురు మహాసంస్థానానికి వెళ్తే జగద్గురువులు ఉండేటువంటి గురుభవనంలో ఒక స్త్రీ కూడా మీకు కనిపించదు. అంతా బ్రహ్మచారులు కనిపిస్తారు మీకు. ఎందుకు అంటే దగ్గరగా ఉంటే ఆసక్తి కలగొచ్చు ఎవరికైనా. అందుకే యతిధర్మంలో వీరందరినీ పక్కనే పెట్టారు. కాబట్టి చెప్పేది అవధూత కాబట్టి అవధూత స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు బోధిస్తున్నాడు కాబట్టి సంసార దుఃఖమేమిటో ఇక్కడ చెప్తున్నాడు. నాయనా, పురుషుడికి ఎంతవరకైతే స్త్రీ మీద ఆసక్తి వృద్ధి పొందుతుందో అతనికి సాంసారిక దుఃఖం అనేది వృద్ధి కలుగుతూనే ఉంటుంది. భార్య వల్ల పుత్రుడు పుత్రోత్పత్తి అవుతుంది, పుత్రుని యందు మమత్వం కలుగుతుంది. ఆసక్తి మోహము ఈ రెండింటి వల్ల పరాధీనుడై అడుగడుగుకు నానా విధమైనటువంటి దుఃఖమును అనుభవించవలసి వస్తుంది. అందుకే సాధకుడికి ఎవడియందు మోహము, ఎవడియందు అభిమానము, ప్రేమ కనిపించదు. దూర్జటి రాస్తాడు, ఆలంచున్ మెడగట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతమున్ ఇచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి ఆ మాలార్కంబున బాంధవంబనెడి ప్రేమలో కొందరం దిప్పగా శీలం శీలట్ల మర్చినట్లు సగితో శ్రీకాళహస్తీశ్వర ఆలంచున్ మెడకట్టి. ఆలి అంటే భార్య. ఆలంచున్ మెడకట్టి, మెడకట్టి మంగళసూత్రం కట్టడం. ఆలంచును మెడకట్టి ఇక అక్కడి నుంచి ఏమవుతుంది? తద్బాలవ్రాతమున్ ఇచ్చి పుచ్చుకొను వాళ్ళిద్దరికీ అపత్యశ్రేణి కల్పించే సంతానం. ఆ సంతానం పెరిగి పెద్దదై ఒక్కడు ఇద్దరై, ఇద్దరు నలుగురై, నలుగురు ఎనిమిదై, ఎనిమిది పదహారై, దీని యందు నుంచి ఇంక బయటపడటానికి వీడికి గొలుసులో గొలుసు పెనవేసుకున్నట్టుగానే పెరుగుతున్నా కొద్దీ. అందుకే ప్రతి చోట మన పరిధేమిటో మనం తెలుసుకుంటే సంసారంలో ఇబ్బంది లేదు. పరిధి దాటి ప్రవర్తిస్తాం కాబట్టే దుఃఖం. ఒక పరిధి గీసుకొని అంతే ప్రవర్తిస్తే సంసారంలో కూడా తరించవచ్చు అని జనకాదులు చెప్పారు. ఎంతసేపు సంసారాన్ని తిట్టడం, సంసారాన్ని దూషించడమే వేదాంతులకు పని కాదు. గృహస్థాశ్రమం వల్ల కూడా తరించవచ్చు అనటానికి చాలా హేతువులు చెప్పారు. అయితే మనస్సు చాలా కట్టడి చేసుకోవాలి. ఆ కట్టడి చేసుకోవటంలోనే ఉంది. నాయనా, అతి స్నేహమే దుఃఖానికి హేతువవుతుంది అన్నాడు. ఓ రాజా, స్నేహమే దుఃఖమునకు పరిణామము. అందుకే ఒక కథ చెప్తా విను.
కపోత మిథున కథ. కపోతః కశ్చనారణ్యే కృతనీడో వనస్పతం కపోత్య భార్యయా సార్థం ఉవాస కతిచిత్ సమాః. కపోతౌ స్నేహగుణిత హృదయౌ గృహధర్మినౌ దృష్టిం దృష్ట్వాంగ్యమంగేన బుద్ధిం బుద్ధ్యా బబంధతుః. ఒక అరణ్యంలో ఒక పావురం ఉంది. ఆ పావురానికి భార్య ఆడకపోతి. ఆ రెండూ కలిసి ఒక ఏకాంత స్థలంలో ఒక వృక్షమును ఆసరా చేసుకొని ఒక గూడు నిర్మించుకున్నాయి. ఆ రెండు ఎంతో ప్రేమగా రోజులు గడుపుతున్నాయి. పరస్పరము ఆసక్తి కలిగినవై ఒకరు పెడవేసుకున్న ఒకరి కోసం జీవించేట్టుగా చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. రెండు శయ్యాసన శయనము ఆసనము విహారము క్రీడ అన్ని కలిసే చేస్తున్నాయి. యం యం వాంఛతి సారాజన్ తర్పయంత్యనుగంపిత తం తం సమనయత్ కామం కృచ్రేణాప్యజితేంద్రియః. ఓ యదు మహారాజా, ఆ పిట్ట ఏం కోరితే దానిని మొగకపోతం భార్య యందు ఆసక్తి కలిగినదై ఎంత కష్టపడైనప్పటికీ వస్తువులను తెచ్చి భార్యను సంతోషపెడుతూ ఉండేది. తన అమ్మైనా తనను తను అమ్ముకోనైనా దాని కోరిక తీర్చాలన్నంత ప్రేమ. ప్రేమ తప్పు కాదు, అది ఏ స్థాయిలో ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే పర్వాలే. అక్కడే మనం ఇబ్బంది పడతాం. ఇక్కడ ఏమిటంటే ప్రేమ ఉంచొద్దా, ఉండాలి. ఎందుకంటే సంసారంలో ఉన్నప్పుడు ప్రేమ తప్పదు. కానీ ఏదైనా ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటనంత వరకు సంసారం నిన్ను బాధించదు. హద్దులు దాటుతాం కాబట్టి సంసారం అనేది మనకు బాధ కూర్చుంటుంది. ఇది విపరీతంగా మోహం పెట్టుకున్నది. విషయాసక్తుడైనటువంటి కాముకుడు స్త్రీల అభిప్రాయాలను దాటటానికి సమర్థుడు కాడు అంటాడు ఏకనాథుడు. ఆత్మోపాసకుడైతే సర్వత్రా సర్వదా ఏకాత్మతయే గోచరించే విధంగా ఉంటాడు. ఒకసారి ఈ కపోతి గర్భవతయింది. ధనలోభికి ధనం లభిస్తే ఎంత సంతోషమో, అసలే కోతి కళ్ళు దాగింది, దానికి నిప్పు పెట్టారు, దాని చేష్టలు చూడండిగా. ఎట్లా అయితే అలా అవుతుందో మర్కటానికి ఈ కపోతమే మొదలు ప్రేమతో. ఇప్పుడు భార్య గర్భవతి, ఇంకా వీడు పట్టరాకుండా అయిపోయింది. ఈ గర్భవతికి కోరికలు ఎక్కువ, అవన్నీ తీరుస్తూ ఉన్నాడు ఈ మొగ కపోతం. ప్రసూతి కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గుడ్లు పెట్టింది కొన్ని రోజుల్లో అది. తేషు కాలే వ్యజాయంత రచితావా రచితా అవయవాహరే శక్తిభిః దుర్విభావ్యాభిః కోమలంగ తనూరుహాః. భగవానుడి యొక్క మాయ అఘటిత ఘటనా చాతుర్యం. అందుకే మాయను జయించటం బ్రహ్మాదులకు కూడా కష్టమే. ఈ కపోతము దైవమాయ చేత కొన్ని రోజులకు అవయవ రచన ఏర్పడి అండం పగిలి పిల్ల బయటకు వచ్చింది. ఇంకా పిల్లలు రాగానే
ఆ ధ్వనులు వింటూ ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ స్పర్శించుకుంటూ ఇలా ఎంతో ఆనందంగా కాలం వంక మొదలు ఒకటే ఉండే ఇద్దరయ్యారు, ఇప్పుడు నలుగురయ్యారు, ఐదుగురయ్యారు, ఇంకా పట్టరాని మోహల్లో మునిగిపోయాడు. చూచావా రాజా, స్నేహానుబద్ధ హృదయ, ఆ జన్ముని యొక్క మాయా వైభవం, అనాది అయినటువంటి జీవుణ్ణి ఈశ్వరమాయ ఎలా భ్రమింపజేస్తున్నదో. అందుకే ప్రేమబంధము చేతనే మాయ జీవుణ్ణి బంధిస్తుంది. భార్యాపుత్రాదుల యందు మోహము అత్యంత కఠినమైనటువంటిది. ఈ పక్షి మిథునము పిల్లల కోసం ఆహారం తీసుకువచ్చే ప్రయత్నం. ఒకరోజు ఈ తల్లి పక్షి తండ్రి పక్షి రెండు బయటకు వెళ్ళిపోయాయి. వేటగాడు వలపన్ని పిల్లలను పట్టుకున్నాడు. ఆ పక్షులు ఆహారం సంపాదించి ఇక్కడికి రాగా పిల్లలు వేటగాడి వలలో చిక్కుకొని ఉండటం చూచి పట్టలేని దుఃఖంతో బాధపడుతూ ఉంటే తాను కూడా వెళ్ళి వలలో తగులుకున్నాడు. కపోతము తన భార్య పిల్లలు వలలో పడటం చేత ఆడ కపోతం వెళ్ళి వలలో పడ్డది. చివరికి ఆ మూడు పోయాయి. వీడు దుఃఖంతో ఏడుస్తున్నాడు. ఆ కఠోరమైనటువంటి దుఃఖాన్ని భరించలేకపోయాడు. అందుకే ఆ కపోతం అనుకున్నదట, అహోమే పశ్యతాపాయం అల్పపుణ్యస్య దుర్మతేహే అతృప్తస్య కృతార్థస్య గృహస్త్రైవర్గికో హతః. గృహస్థాశ్రమము ధర్మార్థ కామములకు ఆటపట్టు అట్టి గృహస్థాశ్రమము ఇక్కడ ధ్వంసమైపోయింది. నా కోరికలన్నీ నీరు కల్లో కలిసిపోయాయి. అనాశ్రయనైనాను. ఛ, ఎంత పాపము చేసి తినో పూర్వజన్మ యందు, ఏమీ సత్కార్యము నేను చెయ్యలేకపోయాను అని విధురుడనయ్యాను. నాకు పరలోక సాధన ఏమిటి అని ఏడుస్తున్నారు. ఏడుస్తూ దుఃఖంతో ఉండిపోవడం కంటే చావే మేలు అని ఆ వలను చూచి ఆడపిట్ట కదలక వలలో పడి ఉంటే తాను కూడా వలలో ప్రవేశించారు. అందరూ చచ్చున్నటుల మనం కూడా ఏనాటికైనా చస్తామనేటువంటి జ్ఞానము అందరికీ సహజంగా ఉన్నప్పటికీ ఆ స్థితి వచ్చేసరికి మరల భయంలో పడతాడు. భార్యాపుత్రుల నిమిత్తము నేనైనా ప్రాణత్యాగం చేస్తా అని మూర్ఖుడై ఆ కపోతము వలలో పడటం చేత అన్ని నాలుగు పిల్లలు, అంటే ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు, ఆ మొత్తం తీసుకొని వేటగాడు కపోతకాన కపోతించ సిద్ధార్థాః ప్రయయౌ గృహం, అందరిని తీసుకొని వెళ్ళిపోయాడు. దత్తాత్రేయుడు చెబుతూ, ఓ యదుమహారాజా, ఈ కథ వల్ల తేలిన నీతేంటంటే కపోతము వలే మోహగ్రస్తుడైనటువంటి గృహస్థులను కాలపురుషుడు అనేటువంటి వేటగాడు తన వలలో ఖచ్చితంగా వేసుకుంటాడు. పిల్లలందరి వ్యామోహంతో ఈ కపోత మిథునము మరణించటం కలిగింది కాబట్టి ఎవడైతే కుటుంబాసక్తితో తన శ్రేయస్సును మరచి మరణాన్ని పొందుతాడో అట్టివాడు ఈ మొగ కపోతం లాంటివాడు. కుటుంబ పోషణ ఎందే ఆసక్తి కలిగి జన్మకు విషయావ సేవయే జన్మకు పరమావధి అని ఎవడు భావిస్తాడో వాడు తన కుటుంబంతో సహా అధోగతి పాలవ్వటం తప్పదు. కాబట్టి నాయనా, మోహల్లో పడకుండా ఉండటం అనేటువంటి విషయం నేను పావురమును చూచి నేర్చుకున్నా అన్నాడు.
నేను మోహంలో పడకూడదు. ఎగ్జాంపుల్. కాబట్టి ఆ కపోతము నాకు ఇది చెప్పింది. ఎంత మంచి మాట చూడండి, యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారమపావృతం గృహేషు ఖగవత్సక్తస్తమారూఢచ్యుతం విదుః. యః ప్రాప్య మానుషం లోకం, మృత్యు మోక్షద్వారమైనటువంటి మానవ జన్మకు వెళ్ళి బ్రాహ్మణుడై పుట్టి గొప్ప ఫలములను పొందవలసిన సమయంలో వాడు విషయాసక్తుడై నీచంగా జన్మ పొంది కూడా వారసత్వమై